हेलो फ्रेंड्स एंड फैमिली मेंबर्स वीडियो द्वारा मन अग्री ह्यूमिक ग्रैन्युल्स मैं तेजना अग्री ह्यूमिक ग्रैन्युल्स के विधा सहाय से फस्ट वेर व्यवस्था ने बलपरेंगे आ वेर व्यवस्था ने एला बलपरेंटे तगिन पोषकाल वेर ने तस्कने तद्वारा कांडम बागे कांडम बहुटे को बहुत कामल बहुत आकलो क्लोरोफिल शातमने बागे आकलों क्लोरोफिल शातम कांडमने चक्कर आरोग्य मोकल जीवक्रिय बेगू ఏమవుతుందండి మనకి పూత మంచి పూత పూస్తుంది పూత ద్వారా మంచి పిందెలు వస్తాయి మంచి పిందెలు మంచి కాయలుగా మారి దిగుబడి ఎక్కువ వస్తుందన్నమాట నాణ్యతతో కూడిన దిగుబడి అంటే ఫైనల్గా నాణ్యతతో కూడిన దిగుబడి రావడానికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేవి మనకి ఎంతగానో సహాయం చేస్తాయి అలాంటి అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ యొక్క ఉపయోగం అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం అన్నమాట ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ని మనకి గవర్నమెంట్ వాళ్ళే ప్రపోజ్ చేశారన్నమాట చూడండి మే బీ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ క్రాప్ ప్రొడక్షన్ చూసారు ఈ సింబల్ కూడా ఇచ్చారు ఐఎంఓ సింబల్ అంటే దీన్ని ఆర్గానిక్ క్రాప్ ప్రొడక్షన్లో ఉపయోగించొచ్చని చెప్పారన్నమాట అకార్డింగ్ టు ద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అన్నమాట అంటే ఎన్పిఓపి ఇండియా వీళ్ళు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ వారు ఇండియన్ సంస్థ అన్నమాట ఒక ఇండియా సంస్థ ఏం చెప్పిందంటే దీనిని ఆర్గానిక్ ప్రొడక్షన్లో అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది సో ఇంత మంచి ఉత్పత్తిని వెస్టేజ్ వారు ఇంత మంచి ఉత్పత్తి దీని గురించి మనం క్లియర్గా వాళ్ళు ఏమేమి చెప్పారు అక్కడ ఉన్నటువంటి అసలు ఇందులో ఎటువంటి సబ్స్టాన్సెస్ ఉన్నాయి తర్వాత వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి చాలామంది వాళ్ళు రైతులు తెలియక వీటిని అంటే సరైన రీతిలో ఉపయోగించుకోకపోవడం వల్ల డబ్బులు వేస్ట్ అవుతున్నాయి శ్రమ కూడా వృధా అవుతుంది ఎస్పెషల్గా పామాయిల్లో దిగుబడి తగ్గిన వాళ్ళు అనమాట మామిడిలో దిగుబడి తగ్గుతున్న వాళ్ళు కావచ్చు కొబ్బరిలో కావచ్చు తర్వాత జీడిమావుళ్ళు కావచ్చు ఎవరైతే దిగుబడి ఎక్కువగా కావాలని చెప్పి అనుకుంటున్నారో క్వాలిటీతో కూడిన దిగుబడి కావాలనుకుంటున్నారో పామాయిల్లో వాళ్ళకి ఈ యూసేజ్ మొత్తం అంతా చూడటం వల్ల మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా వీటిని ఎలా ఉపయోగించుకోవాలి ఈ స్టాక్ కూడా మీకు కావాలన్నా మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు దీనికి సంబంధించిన ప్రతి సహాయం కూడా మేము మీకు చేస్తామండి నెంబర్ మీకు కనబడతాం డిస్ప్లేలో చూడండి ఒకసారి కంపెనీ ఇచ్చిన దాని ప్రకారమే మనం ఎలా ఉపయోగించాలో మనకు తెలుస్తుంది కదండి దాన్ని మీకు ఇంగ్లీష్లో చదివి తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చూడండి అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ విత్ హ్యూమిక్ సబ్స్టాన్సెస్ అందులో ఈ గ్రాన్యుల్స్లో హ్యూమిక్ కూడా ఉందన్నమాట అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ ఈజ్ ఏ బయో స్టిమ్యులెంట్ ప్లాంట్ కంటైనింగ్ 1.5% హ్యూమిక్ సబ్స్టాన్సెస్ అంటే ఇందులో ఉన్నటువంటి గ్రాన్యుల్స్లో 1.5% మనకి హ్యూమిక్ సబ్స్టాన్సెస్ అనేవి ఉన్నాయి ఇందులో మిగిలిన 98.5% ఏమున్నాయంటే 98.5% ఏమన్నాయంటే ఇనర్ట్ క్యారియర్స్ అనేవి ఉన్నాయన్నమాట వాహకాలు కరెక్ట్గా మీ చెట్ల వేలికి ఏవైతే కావాలో వాటిని అందించే నేల ద్వారా అందించే వాహకాలు ఉన్నాయన్నమాట చాలా మంచివండి ఇవన్నీ కూడా సో ఇక్కడ చూడండి సో ఈ అగ్రి 1.5% హ్యూమిక్ సబ్స్టాన్సెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఆర్గానిక్గానే తీసుకున్నారన్నమాట ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా ఒక ఆర్గానిక్ పద్ధతిలోనే వీటన్నిటిని తయారు చేశారు ఇట్ యాక్సెలరేట్స్ ప్లాంట్ మెటబాలిక్ ప్రాసెస్ చూడండి ప్లాంట్ మెటబాలిక్ ప్రాసెస్ అంటే మొక్కలలో జీవక్రియను మెరుగుపరుస్తుంది అనమాట అంటే మొక్కలలో జీవక్రియ అనేది ఎంత బాగా పెరిగితే దాని మొక్క యొక్క పెరుగుదల అంత బాగుంటుంది దిగుబడి కూడా అంత నాణ్యంగా తర్వాత అంత ఎక్కువగా ఉంటుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి అండ్ హెల్ప్స్ టు ఎన్హాన్స్ అప్టేక్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇది ఏం చేస్తుందంటే చెప్పాను కదండి ఇది చెట్ల వేరు భాగంలో మనం జల్లిన తర్వాత ఏం చేస్తుందంటే మొక్క వేరు అనేది పోషకాలని బాగా గ్రహించుకునేలాగా ఇవి మొక్కకి ప్రేరేపణ ఇస్తాయన్నమాట తర్వాత ఇట్ హెల్ప్స్ టు ఓవర్కమ్ మాయిశ్చర్ స్ట్రెస్ అంటే గాలిలో కానీ వాతావరణంలో కానీ అత్యధికంగా తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తేమ శాతాన్ని తట్టుకునేలా కూడా ఈ గ్రాన్యుల్స్ అనేవి సహాయం చేస్తాయన్నమాట ఇంక్రీజ్ ఈల్డ్ పారామీటర్స్ దిగుబడి శాతాన్ని బాగా పెంచుతుంది తర్వాత కంట్రిబ్యూటింగ్ టు హయ్యర్ ఈల్డ్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ క్రాప్స్ అని ఏం చేస్తుందంటే మన పంట అనేది క్వాలిటీగా ఉండటానికి దిగుబడి ఎక్కువ రావడానికి ఈ గ్రాన్యుల్స్ అనేది సహాయం చేస్తాయి ఇట్ ఇంప్రూవ్స్ సాయిల్ టెక్చర్స్ బై బైండింగ్ సాయిల్ ప్రాక్టికల్స్ అంటే మనకి నేలలు అనేవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రా ఉంటాయి నల్ల రేగడి ఎర్ర నేలలు తెల్ల నేలలు రకరకాలుగా ఉంటాయి అన్నమాట వీటిలో మనం పంటలు అనేవి వేస్తాం వేసిన తర్వాత కొన్ని నిస్సారం అయిపోతుంటాయి అలా నిస్సారం అయిపోయిన నేలను కూడా సారవంతమైన కణాలను దగ్గరకు చేర్చి మొక్కలకు కావలసినటువంటి
పోషకాలని గ్రహించుకునేలాగా ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత ఎన్హాన్సెస్ సాయిల్ పెరోసిటీ, సాయిల్ ఎయిరేషన్ అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఇది ఏం చేస్తుందంటే చూడండి, ఇది వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుందండి. అంతేకాకుండా మొక్క వేరులో వాయు ప్రసరణని పెంపొందిస్తుంది. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమాట. ఏంటంటే నేలని ఏం చేస్తుందంటే గుల్ల చేస్తుంది అన్నమాట. మీ మన భాషలో చెప్పండి, నేల గుల్ల చేయటం వల్లే కదండి వేరు అనేది బాగా పెరుగుతుంది. నేల గట్టిగా ఉంటే ఏమవుతుంది, వేరు వెళ్ళటానికి అవకాశం ఉండదు కదా. అలా నేలని గుల్ల చేసి వేరు బాగా పెరగడానికి సహాయం చేస్తుంది. తద్వారా మిగతా ప్రాసెస్ అంతా నేను చెప్పింది అనమాట. తర్వాత వాటర్ కూడా, ఒకవేళ మనం ఎక్కువ వాటర్ వచ్చినా, ఇది జల్లిన తర్వాత వర్షం కూడా ఎక్కువ వచ్చినా సరే, పోషకాలను తీసుకోవడానికి ఈ అగ్రి హ్యూమిక్ గ్రానులస్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇట్స్ హయ్యర్ క్యాషన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ హెల్ప్స్ హయ్యర్ న్యూట్రియంట్ అవైలబిలిటీ. ఏంటంటే చూడండి, ఇందులో మీకు ఏంటంటే ఒక శక్తితో కూడిన వినిమయ వ్యవస్థ అనేది ఉంటుంది దీంట్లో అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రోటీన్స్ ఎక్కువగా నేలలోంచి తీసుకోవడానికి ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. తర్వాత అండ్ ప్రివెంట్స్ లీచింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్. అంటే వర్షం ఎక్కువ పడినా నీళ్ళు ఎక్కువ ఉన్నా సరే, అంటే పోషకాలు అనవసరంగా చెట్టు నుంచి అవతలకు పోవడాన్ని నిరోధించి ఎక్కువగా న్యూట్రియన్స్ అనేవి చెట్టు వేర్లు గ్రహించుకునేలాగా ఈ అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇవి ఎస్పెషల్గా నేను చెప్పాను కదండి, మనకి చిన్న పంటలు కావచ్చు, పెద్ద పంటలు కావచ్చు, తీగ పంటలు కావచ్చు, మనకి ఫీల్డ్ క్రాప్స్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు దిగుబడి ఎక్కువగా కావాలని చెప్పనుకుంటే వీటిని సరైన పద్ధతిలో సరైన మోతాదులో మీరు ఉపయోగించుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ చూద్దాం. ఈ డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ కూడా నేనేం చెప్పట్లేదండి, ఇది కూడా మనకి కంపెనీ ప్యాకెట్లో మనకి ఏ విధంగా ముద్రించారో ఆ విధంగా మనము చూద్దాం. కొంతమంది దీన్ని మేబీ తప్పుగా కూడా ఉపయోగిస్తూ ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఇవన్నీ కాషన్స్ అన్ని చూస్తే, ప్రికాషన్స్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇట్ షుడ్ బి యూజ్డ్ 5 to 8 kgs ఆర్ ఏకర్. అంటే ఒక ఎకరానికి 5 to 8 kgs మాత్రమే ఉపయోగించమని చెప్పాడు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఫీల్డ్ క్రాప్స్, అంటే ఇవి ఫీల్డ్ క్రాప్స్ అయితే 5 to 8 kgs ఉపయోగించమని చెప్పారండి. ఇన్ కేస్ ఆఫ్ ఫీల్డ్ క్రాప్స్, ఫీల్డ్ క్రాప్స్ అంటే మీకు తెలుసు కదా, మొక్కజొన్న, పత్తి, మిర్చి మొదలైన పంటలు. ఈ ఫీల్డ్ క్రాప్స్కి 5 to 8 kgs ఉపయోగించమన్నారు, కరెక్టే. కానీ మన అన్నీ కూడా మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అనమాట, కొంచెం నేల కూడా కొంచెం నిస్సారం అవుతుంది. నిస్సారం అటువంటి ఏంటి, కర్బన పదార్థం అనేది తగ్గుతుంది. కర్బన పదార్థం అనేది ఒక నేలలో తగ్గటం వలన, నేలలో తగ్గటం వలన ఏమవుతుందంటే దిగుబడి తగ్గుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఒక 10 kgs వరకు మనము చేయొచ్చండి, ఒక 10 kgs వరకు మనం యూజ్ చేయొచ్చు. అలా 10 kgs వరకు యూజ్ చేయడం వల్ల ఎందుకు సార్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు అని చెప్పి మీరు అడిగారనుకోండి, కర్బన పదార్థాన్ని పెంచడానికి. అంటే ఈ పంట తర్వాత వేరే వేసే పంట కూడా అది ఉపయోగపడుతుంది, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, అంటే ఫీల్డ్ క్రాప్స్కి మనము 10 kgs ఖచ్చితంగా మొక్కజొన్న, పత్తి, మిర్చికి వేసేయడమే, అది గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకి ఇక్కడ ఫీల్డ్ క్రాప్స్తో పాటు మనకి ప్యాడీ, వరి ఉంటుందండి. ఈ వరి చాలా ఇంపార్టెంట్. వరిలో మనకు తెలిసిందే, మీ అందరికి తెలిసిందే, 2 రకాలు ఉంటాయి, ఒకటి దాడవ, ఇంకొకటి సార్వ. సార్వ అనేది ప్రకృతి, మన సహజ సిద్ధంగా మనం అనేది వ్యవసాయం అనేది చేస్తూ ఉంటాం. ఈ సార్వాలకి మాత్రం ఎకరానికి 5 kgs వేస్తే సరిపోతుంది. ఈ దాడవని మనం ఆర్టిఫిషియల్గా మనం పండిస్తున్నాం కాబట్టి ఎకరానికి ఖచ్చితంగా 10 kgs మనం జల్లాల్సిందే, అందులో ఏ డౌట్ లేదనమాట. అయితే ఇక్కడ రెండు పాయింట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జల్లాలి, ఎప్పుడు చల్లాలంటే నాటు వేసిన 10 రోజులకి ఎగ్జాక్ట్గా. మీరు దాడవాలో కానీ, దాడవాలో అయితే 8 kgs చల్లాలి, 10 kgs. సార్వాలు 8 kgs చల్లాలి, 5 kgs చల్లాలి. తర్వాత కర్రేత ఉంటుంది. కర్రేతకి మీరు కర్రేత వేసినప్పుడు 30 రోజుల తర్వాత 10 kgs మీరు జల్లేయాల్సిందేనండి. తద్వారా మాత్రమే మంచి దిగుబడి అనేది వస్తుంది, ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇదండి నేను చెప్పట్లేదండి, ఇక్కడ మొత్తం అంతా రాసిందండి. ఇక్కడ ఇంకొకటి రాశాను అనమాట, ఏంటంటే అండ్ 100 to 150 grams ఆర్ ట్రీ ఇన్ కేస్ ఆఫ్ పెరినియల్స్ అని చెప్పి చెప్పారండి. చెట్లకి ఒక ఎకరానికి 200 to 400 చెట్లు ఉంటాయనుకోండి, ఆ చెట్లకి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క చెట్టుకి ఒక 100 to 150 grams వచ్చేలాగా మనం జల్లుకోవాలని చెప్పించారు. 150 grams జల్లడానికి మీరు ప్రయత్నం చేయండి. చెట్ల మొక్కలన్నీ ఉంటాయి కదండి, మనకి జామ కావచ్చు, లేదంటే కొంచెం దూరం దూరంగా మనకి నాటిని బట్టి 200 to 400 రాసిన చెట్ల జాతి మొక్కలు మనకి చాలా ఉంటాయి. వాటికి మీరు 150 grams జల్లడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ చెట్లలో పెద్ద చెట్లు ఉంటాయి, ఏంటవి, కొబ్బరి, పామాయిల్, మామిడి, జీడి మామిడి. వీటికి మనము ఒక్కొక్క చెట్టుకి 400 grams అయితే వేయాలి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తానండి, ఇది ప్రికాషన్ అయితే ఒక్కొక్క చెట్టుకి 400 grams అనేది వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ పామాయిల్ అనుకోండి, ఒక ఎకరానికి 56 చెట్లు ఉంటాయి.
కాబట్టి పామాయిలు కొంచెం దగ్గర దగ్గరగా ఉండటం వల్ల మీరు ఒక్కొక్క చెట్టుకి 400 గ్రాములు వేయడం వల్ల మొత్తం నేలంతా కూడా కొంచెం కార్బన పదార్థం అనేది కూడా పెరగడానికి తర్వాత నేల కూడా మరింత బాగా సారవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే మామిడి చెట్లు అనుకోండి ఎకరానికి 25 మాత్రమే ఉంటాయి. జీడి మామిడి కూడా అంతే. కొబ్బరి చెట్లు కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క చెట్టుకి 800 గ్రాముల నుంచి మీరు కేజీ వరకు వేయాల్సి ఉంటుంది. సో మీకు అర్థమై ఉంటుంది విషయం కదా. ఎందుకంటే కొంచెం వేళ్ళకి ఎక్కువ పోషకాలు అందించడానికి మనం ఒక్కసారి మనం వేస్తున్నాం కాబట్టి పామాయిల చెట్లకైతే 400 గ్రాములు, కొబ్బరికి మామిడి చెట్లకి తర్వాత జీడి మామిడికి అయితే 800 గ్రాములు మనం వేస్తే మంచి దిగుబడి అనేది వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే చాలామంది రైతులు తెలియక 400 గ్రాములు వేసేయటం, 300 గ్రాములు వేసేయటం, 500 గ్రాములు వేయటం వల్ల దిగుబడి తక్కువ వస్తుంది అని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పొరపాటును కూడా మీరు దుక్కి దున్నేటప్పుడు విత్తనాలు నాటిన తర్వాత నాట్లు వేసిన వెంటనే తర్వాత విత్తనాలు జల్లిన వెంటనే వాటితో పాటు మాత్రం వీటిని పొరపాటును కూడా మీరు జల్లొద్దు. ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఎందుకంటే ఇది దేనికి ఉపయోగపడుతుందండి, వేర్లని గట్టిపరిచి వేళ్లలో పోషకాలని వేడ ద్వారా ఎక్కువ పోషకాలను తీసుకొని చెట్టుకి ఇవ్వటానికి అంతే కదా. చెట్టుకి ఇవ్వటానికి మరి అసలు చెట్టే లేనప్పుడు మీరు వీటి వేయటం వల్ల ఉపయోగం ఏముంది, ఈ పాయింట్ మీరు ఆలోచించుకోవాలి. తర్వాత వైన్స్ 25 డేస్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటింగ్ ఆర్ సోయింగ్. వైన్స్ అంటే తీగజాతి మొక్కలు. తీగజాతి మొక్కలు నాటిన తర్వాత చూడండి, ఇది కూడా నాటిన తర్వాత, తీగజాతి మొక్కలు మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అంటే ఒక మన చెట్టును కొనుక్కొచ్చి మనం నాటిన తర్వాత మనము 25 రోజుల తర్వాత మనము ఇవి జల్లాలి. లేదా మళ్ళీ ఇది కూడా విత్తిన తర్వాత 25 రోజుల తర్వాతే మనం వీటిని ఉపయోగించుకోవాలి. అదే రకంగా తర్వాత చూడండి 30 డేస్ బిఫోర్ ఫ్లవరింగ్ అంటే ఏదైనా చెట్టు కావచ్చు 30 రోజులలో మనకి పూతకు వస్తుందని చెప్పినప్పుడు మీరు ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మీరు వేసినట్లయితే పూత మంచి పూత వస్తుంది, పూత పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, మంచి దిగుబడి అనేది వస్తుంది. ఇవన్నీ కూడా చూసారు కదా ఎలా మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలో అలానే మనం ఉపయోగించుకోవాలండి. సో ఈ అలా ఉపయోగించుకోకుండా మీరు పొరపాటున దుక్కేటప్పుడు నాటేటప్పుడు మాత్రం పొరపాటును చేయదు. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి వేళ్ల ద్వారా పోషకాలను చెట్టుకు పంపించడానికి ఉపయోగపడతాయి. అసలు చెట్టే లేనప్పుడు వేయటం వల్ల ఆలోచించండి ఒకసారి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని మిస్గైడ్ చేసినా ఈ ఒక్క చిన్న ప్రశ్న అడగండి. తర్వాత ఇందులో ఏమి ఉంటాయంటే హ్యూమిక్ సబ్స్టాన్సెస్ 1.5%, తర్వాత ఇన్రేట్ క్యారియర్స్ అనేవి 98.5% ఉంటాయని చెప్పి నేను మీకు చెప్పడం అనేది జరిగింది. సరే అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది మ్యాన్ ఇది కొన్న తర్వాత 5 సంవత్సరాల వరకు మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఎంఆర్పి వచ్చి 5 కేజీల ధర 825 రూపాయలు ఉంది. ఎస్పెషల్గా పామాయిల్ రైతులు కావచ్చు, ఇంకా మరే ఇతర ఏ రైతులు కావచ్చు, మామిడి, జీడి మామిడి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, తర్వాత తీగ పంటలు, తర్వాత ఏదైనా కావచ్చు, మీరు ఏ పంట వేసినా సరే, ఈవెన్ నిమ్మ తోట మీరు ఏది వేసినా సరే, ఏ పంట అయినా సరే, వీటి యొక్క ఉపయోగం మీకు తెలియకపోయినా సరిగ్గా మీకు అర్థం కాకపోయినా వీటిని కరెక్ట్గా ఉపయోగించుకొని మంచి దిగుబడి క్వాలిటీ దిగుబడి రావాలి. పామాయిల్లో ఎక్కువ దిగుబడి రావాలి, నిమ్మలు ఎక్కువ దిగుబడి రావాలి, పత్తి మిర్చి మొక్కజొన్నలు ఎక్కువ వరిలో ఎక్కువ దిగుబడి రావాలని చెప్పి అనుకుంటే మాకు ఒకసారి కాల్ చేయండి. మీరుండే ప్రాంతం పంట పండే నేలని మొత్తం కూడా మేము ఒకసారి చూసి దాని గురించి అంచనా వేసి మీకు మంచి గైడెన్స్ ఇచ్చి ఖచ్చితంగా మీ పంటలో ఈ అధిక దిగుబడిని క్వాలిటేటివ్ దిగుబడి వచ్చేలాగా మేము మా సహాయ సహకారాలు మీకు అందిస్తాం అన్నమాట. దీనికి మీరు మాకు కాల్ చేయొచ్చు. మాకు కాల్ చేయడం ద్వారా ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ కూడా మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలన్నా కూడా మేము సప్లై చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మా యొక్క సర్వీసెస్ను కూడా మీకు అందిస్తామండి. ఓకేనండి. ఎస్పెషల్గా పామాయిల్ రైతులండి, మనకి దీర్ఘకాలిక పంట అండి ఇది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎకరానికి వచ్చేసి మనము వాళ్ళు లీజ్కి మనం తీసుకున్న మనం ఇచ్చిన ఇంచుమించి 100,000 అనేది మనకు ప్రాంతాలు బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ దీర్ఘకాలిక పంటని మనం ఎంతైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మీరేం చేశారంటే ఎక్కువ మీకు హీలింగ్ రావాలన్నా, మంచి దిగుబడి రావాలన్నా ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ని ఎలా మీరు ఉపయోగించుకోవాలి, మీ పంటలోని నేల అనేది నిస్సారం అయిపోతున్న, కర్బన పదార్థాలు తగ్గుతున్నా, మాకు దయచేసి ఒకసారి కాల్ చేయండి. మీకు మంచి గైడెన్స్ ఇచ్చి దిగుబడి ఎక్కువ వచ్చేలాగా మా ప్రయత్నం అనేది మేము ఖచ్చితంగా చేస్తాం. ఇది ఏ మోతాదులో ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, తర్వాత డోసేజ్ కూడా ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మీకు మేము ఉచితంగా సర్వీసెస్ అనేది మీకు ఇస్తామండి. తర్వాత మీరు మా దగ్గర ఇది మీ ప్రోడక్ట్ని కొనుగోలు చేసినా పర్వాలేదు, లేదంటే మీరు ఎక్కడ కొనుగోలు చేసినా పర్వాలేదండి, దానికి కావాల్సిన ఐడి కూడా ఇస్తాం. ఈ ప్రోడక్ట్ని కూడా అతి తక్కువ ధరకు మీరు ఎలా తీసుకోవాలో కూడా ఆ గైడెన్స్ కూడా మేము మీకు ఇస్తామండి. సో ఈ రకంగా అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ యొక్క పర్ఫెక్ట్ యూసేజ్ అనేది మనము తెలుసుకున్నామండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన రైతు సోదరులందరికీ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారందరికీ కూడా దయచేసి ఈ వీడియోని మీరు పర్సనల్గా తీసుకుని పంపించండి. ఎందుకంటే ఇక్కడ మీరు పొరపాటును కూడా అనవసరంగా ఒక రూపాయి వ్యర్థం చేయకూడదు, మీ యొక్క శ్రమని కూడా వ్యర్థం చేయకూడదు అనమాట. మీరు పర్ఫెక్ట్గా మీరు ఉపయోగించుకోవడానికి మా సాయశక్తిలా మేము మీకు సహాయం చేస్తాం అనమాట. జై కిసాన్, జై జవాన్.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని మీకు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. ఐ విష్ యూ హెల్త్ అండ్ వెల్త్.